ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నామమునందు శుభ పలికి. క్రితం వారం మనం మాట్లాడుకున్నట్టుగా ఈజిప్ట్ అనే పాపపు బానిసరకు ప్రస్తుత సంబంధమైనటువంటి మన జీవిత విధానం, ఈ లోకం అనే పాపపు బానిసరకం నుండి విడిపింపబడుతున్నాం బాప్తిస్మము ద్వారా. ఈ లోకం అనే పాపపు బానిసరికము నుండి మనము విడిపింపబడుతున్నాం క్రీస్తు రక్తము ద్వారా కడగబడి. మరి ఇశ్రాయేలీలు బాప్తిస్మం తీసుకున్నారా అంటే తీసుకున్నారు మెర్ర సముద్రంలో. ఇక సంఘముగా కూడుకున్నప్పుడు ప్రారంభ సంఘం అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం 3,000 మంది ఆ రోజు 3,000 మంది వారు అపొస్తల బోధలో ఉన్నారు. అంటే సంఘము అయిన తర్వాత బాప్తీస కార్యక్రమం జరిగిన తర్వాత దేవుణ్ణి స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అపోస్తల బోధ, బైబులు బోధ, బాప్తిసం జరగడం అంటే కిందనే 38, 39, 40, 41 అపొస్తల కార్యాలే 2వ అధ్యాయం 38, 39, 40, 41 బాప్తిసం పొందకముందు పేతురు ప్రసంగం. మీరు మారు మనసు పొందాలబ్బాయి, పాపక్షమాపణ నిమిత్తము మీ పాపాలన్నీ పోవాలబ్బాయి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ప్రతి వాళ్ళు ఆ యేసు నామాన్నే బాప్తిస్మము పొందుడి బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. ఇది ఈ రోజున్న మీ 3,000 మందికి కాదు, మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ వాళ్ళు ప్రకటిస్తే ఇంకా పైనుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది చెందుతుంది. 47వ వచనం వచ్చేసరికి ఆనందముతోనూ ప్రారంభ సంఘం 3,000 మంది కూడా 47వ వచనం వచ్చేసరికి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకుంటున్నారు. మరియు ప్రభువారు రక్షణ పొందుచున్న వారిని ఆ సమయంలో ఎవరెవరైతే యేసుక్రీస్తును స్వీకరించి బాప్తిసం పొందుతారో వాళ్ళను రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నారు. చేర్చబడతారు సంఘముతో. చేర్చబడిన వారు ఏం చేస్తారు? 42వ వచనం అలా చేర్చబడిన వారు, బాప్తిసం ద్వారా చేర్చబడిన వారు అపొస్తలుల బోధలో ఉంటారు. సహవాసంలో ఉండాలి. రొట్టె విరవాలి. ప్రార్థన చేయాలి. ఇది కంటిన్యూగా సాగాలి. ఏదో బాప్తిసం తీసేసుకున్నాం అయిపోయింది, క్రైస్తవం అయిపోయాం, ఆదివారం గుడికి వెళ్ళిపోతే సరిపోతాయి అనుకునే వాళ్ళందరికీ కూడా దేవుని సంకల్పంలో ఇశ్రాయేలీలకు కూడా ఇదే పద్ధతిలో జరిగింది అని ఈ కొరింథులో ఉన్నటువంటి క్రైస్తవులకు అకయాలో ఉన్నటువంటి గ్రీసు దేశం క్రైస్తవులకు తెలియాలి, బాప్తిస్ అంటే మీరేమనుకుంటున్నారా? ఏదో పండగ పూట వచ్చింది, పెళ్లికి బాప్తిసం తీసుకుందాం,
వంశపారంపర్యంగా మేము చెయ్యాలి అని ఇలాంటి ఆలోచనలో రైట్ కాదంటున్నాడు ఆయన. ఇలాంటి ఆలోచనలు కాదు. అపోస్తలుల బోధ నిత్యము ఈ జీవవాక్యం మీకు చెబుతుండాలి. ప్రతిదినము దాన్ని ధ్యానించాలి. ఇక బైబిల్ అంతా చూస్తే మీరు ఇవే మనకి ప్రస్ఫుటంగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి, చదువుకుంటాం. ఏదో సంవత్సరానికి ఒకసారి బోధ, ఏదో పండగలు పబ్బాలు చేసుకున్నట్టుగా దేవుని దగ్గరికి రావటాలు, ఇవేవి పనికిరావండి. ఇవన్నీ తప్పుడు విధానాలు. సాతాను వాళ్ళని మాయలో భ్రమింపచేసి ముంచేసింది. వాక్యము పై పైనే, సంగతులు పై పైనే చూసి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ కాలం ఈ సంఘ కాపురులు అనేవాళ్ళు బైబిల్ పాఠాలుగా సంఘాలకు చెప్పటం లేదు. చిన్నపిల్లవాడిని చిన్నప్పుడు ఎల్కేజీలో మనం జాయిన్ చేసేటప్పుడు వాడు నేర్చుకుని పోయే పాఠాలన్నీ పాఠాలు ప్రతిరోజు బోధించాలి. ఎందుకు ఇప్పుడు లాక్డౌన్ అయింది, 1 ఇయర్ ఎడ్యుకేషన్ లేదు, పిల్లలకు మొత్తం ఎడ్యుకేషన్ మీద అవగాహన పోయింది. బడులు లేవు, బడులకు పోవటం లేదు, పాఠాలు నేర్చుకోవట్లేదు, ఇంటి పట్టు ఉండిపోతున్నారు. పాఠాల మీద ధ్యాస పోయింది, వినే అవసరత పోయింది, అలవాటు పోయింది, వినే అలవాటు పోయింది. బడికి వెళ్ళమన్నా వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇక ఇంటి దగ్గర ఉండిపోవడానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళా ప్రతిరోజు బడికి వెళ్ళడం, ఏదో ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత, సంక్రాంతి హాలిడేస్ తర్వాత బడులు ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, అలవాటు తప్పిపోయింది అనుకోండి, ఇక మిమ్మల్ని మార్చటం చాలా కష్టం. సంఘముగా కూడుకోవటం అనేది ప్రతిదినపు అలవాటు. అది ఎందుకంటే ప్రతిదినము కూడుకోవాలంటే అది బైబిల్లో ఉంది. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది జడ్జిమెంట్ డే, విశ్వ వినాశనము, డూమ్స్ డే. ప్రకృతి వైపరీత్యాలు బట్టి ఆ దినము సమీపంగా ఉంది. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. మరి ఎక్కువగా ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనచ్చు. 10 ఫిబ్రవరి 10:24 కొందరు మానుకొనుచున్నారు, కొందరు మానేస్తున్నారు. సమాజముగా కూడుట మానక, సంఘముగా కూడుటది. సమాజం అనగానే ఏదో సమాజపు మీటింగ్లు కాదండి ఇవి. కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు కూడుకునే సమావేశాలు కాదు, రాజకీయ సంఘాలు కూడుకునే సమావేశాలు కాదు. దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికే కూడుకోవటం. ఇప్పుడు మీరందరూ కూడుకున్నారు, సార్వత్రిక సంఘ కార్యక్రమాలన్నీ విన్నారు, బైబిల్ని పాఠాలుగా నేర్చుకుని పరీక్షలు రాస్తున్న పిల్లల గురించి విన్నారు. ఎంతో చక్కని పాటలు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపాలి, మంచి పనులు చేయాలి, ఒకరినొకడు పురికొల్పాలి. ఆలోచించండి. ఏదైనా నా పిల్లలు సుమారు 1 సంవత్సర కాలం లాక్డౌన్లో ఉన్న వాళ్ళ కార్యక్రమాలు ఆపలేదు. వాళ్ళు చేసే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఆగిపోయేది కాదు, ఆపవలసింది కాదు. కనుక అపొస్తలుల కార్యము 2:42 వచనంలో
47వ వచనం వరకు 38 నుంచి 47వ వచనం వరకు సంఘం ఏర్పడటం, సంఘంలో చేర్చబడటం, ఆ సంఘంలో ఏర్పరచబడిన వారు చేర్చబడిన వారు ఏం చేయాలో 42వ వచనంలో చెప్తున్నాడు. వీరు అపొస్తలుల బోధ యందును ఒకరికొకరు సహవాసం, దేవునితో సహవాసం, రెండు సహవాసాలు ఉన్నాయి. అలా మనం కూడుకోవటం సహోదరులంగా మనమంతా కూడుకోవడం సోదర సోదరిముళ్ళంతా. మొన్న 31st నైట్ పిల్లలందరినీ ఆహ్వానించాను ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న లోకల్ కాంగ్రిగేషన్. సుమారు 10 నెలలు కాలం నిశ్శబ్దతలో ఉన్నటువంటి పిల్లలు ఎంతో ఆనందంతో వచ్చారు. వాళ్ళు ఎంతో కలసికట్టుగా ప్రేమను పంచుకున్నారు, సంతోషాన్ని పంచుకున్నారు. ఆ సహవాసంలో ప్రేమానుభూతిని పొందారు. పండక్కి తల్లిదండ్రుల దగ్గరకు పిల్లలు, అల్లుళ్ళు, కొడుకులు, కూతుర్లు ఎలా వస్తారో అలా దేవుని సన్నిధికి పిల్లలు అంత ఆనందంతో వచ్చి కూడుకున్నారు ఒకరినొకరు. బెంగపెట్టుకున్నారు, ఎందుకంటే ప్రతిరోజు కూడుకునే అలవాటు ఉన్న మనం పండగలకు కూడుకునే క్రైస్తవులు మనకు తెలుసు. ఏదో ఆదివారం ఎలాగ ఖాళీ సెలవు కనుక అవకాశం ఉంది కనుక వెళ్ళి కూడుకునేవాళ్ళు మనకు తెలుసు. మనం అలాంటి వాళ్ళం కాదు. ప్రతిదినము కూడుకునేవాళ్ళం, దేవుని సన్నిధికి ప్రతిదినం వెళ్ళాలని కోరికతో ఉన్నవాళ్ళం, ఎదురు చూసేవాళ్ళం. దేవునికి తెలుసు ఈ మనస్సు, ఈ మనస్సు దేవునికి తెలుసు. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 149 మొదటి వచనం. యెహోవాను స్తుతించండి, తండ్రిని ఉన్నవాణిని స్తుతించండి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, ఆయనకు కొత్త పాటలు పాడాలి. భక్తులు కూడుకొని సమాజములో, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి, ఆయనకు స్తోత్ర గీతం పాడాలి. ఆయన స్తుతించేది, మహిమపరిచే పాటలు పాడాలి ఆయన కోసం. నిజంగా కీర్తనలు గ్రంథం అని 150 కీర్తనలు రాశాడు అంటే ఆయన కీర్తనలు గ్రంథం, పాటల గ్రంథం, అది పాటల గ్రంథం. వాస్తవాలను మాటలుగా చిత్రీకరించి పాటలుగా మార్చి పాడాడు ఆయన. సంగీతం పుట్టింది, సంగీతాన్ని వాడుకుంటున్నారు. అమెరికా వాళ్ళు వాడుకుంటున్నారు, ఇండియా వాళ్ళు వాడుకుంటున్నారు, ప్రపంచ దేశాలలో సంగీత ప్రియులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరూ వాడుకుంటున్నారు. కానీ ఈ సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? మహిమ పొందటం మన తండ్రికి అలవాటు, ఇష్టం. మహిమ పొందటం దేవునికి ఇష్టం. మన పాఠ్యభాగంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడరు. దేవునికి ఇష్టులుగా ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించడం, యెహోవాకు ఉన్నవానికి ఇష్టం. ఏమండి, మంచి భోజనం పెట్టిన తర్వాత వండిన తల్లులు, విందు ఏర్పాటు చేసిన ఇంటి యజమాని మన వైపు చూస్తుంటాడు మనం తింటుంటే, ఏమంటారు? ఎవ్వరు అమ్మా చాలా బాగుండవు తల్లి, నీ వంటలు బహురుచిగా ఉన్నాయి అనగానే ఇల్లాలి పొంగిపోతుంది, ఆమె భర్త పొంగిపోతాడు. మా ఆతిథ్యం
ఇష్టం ఇష్టంతో తీసుకున్నారు. ఇష్టపడతారు, కన్నతండ్రి కూడా ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టుడుగా ఉండాలి. ఇష్టుడుగా ఉండాలంటే ఆయన మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని పొగడాలి. మన తండ్రికి ఉన్నది అది, ప్రతి మనిషికి ఉన్నది అదే. నీళ్ళిచ్చిన తర్వాత వందనాలమ్మా అంటే పొంగిపోతారు. నీళ్ళిచ్చిన తల్లి పొంగిపోద్ది. కృతజ్ఞత ఏరి మిగిలిన 10 మంది, మిగిలిన 9 ఏరి అని అడుగుతున్నాడు. కృతజ్ఞత ఏది? ఒక్కడే వచ్చాడు బాగుపడి, మిగతా వాళ్ళు బాగుపడి పడిపోయారు. వాళ్ళు అవసరం తీరిపోయింది కదా, పోయారు వాళ్ళు. ఇష్టపడతాడు దేవుడు. నువ్వు రావాలి, నువ్వు చెప్పాలి. 149 కీర్తనలో ఏమంటున్నాడు? ఉన్నవాణిని స్తుతించండి, ఉన్నవానికి ఒక కొత్త పాట పాడండి. భక్తులు కూడుకొను సమాజం ఆయనకు స్తోత్ర గీతం పాడండి. ఒక్కడైనా దేవుడి నుంచి వచ్చిందా అండి? ఇది దేవుడి నుంచి వచ్చింది. ఇది మాట, పాట, ఏ స్వరమైనా దేవుడి నుండి వచ్చింది. ప్రకృతిలో పుట్టిన, తయారు చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా గాల్లో నుంచి ఎవడ తీయలేదు దీన్ని. వీటిల్ని సితార కానివ్వండి, వీణ కానివ్వండి, సింఫనీ కానివ్వండి, ఆర్గాన్ కానివ్వండి, హార్మోనియం కానివ్వండి, జాస్ సెట్ కానివ్వండి, డోలక్ కానివ్వండి, డప్పు కానివ్వండి, ఈ పరికరాలన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ వాయిద్యాల పరికరాలన్నీ కూడా ప్రకృతిలో నుంచి వచ్చాయి. ప్రకృతి దేవునిలో నుంచి వచ్చింది. కలుగుగాక అని ఉన్నవాడు పలకగా పుట్టినవే. ఆ పుట్టిన వాటిలో స్వరం ఉందా? నిశ్శబ్దంగా కనిపించే ప్రతిదానిలో స్వరం ఉంది, మాటలున్నాయి. తల్లి గర్భంలో 9 నిశ్శబ్దతలో ఉంటాడే, వాడి గొంతులో స్వరాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ స్వరాలన్నీ? ఈ స్వరాలు పెట్టింది ఎవరు? అసలు స్వరం అంటే ఏంటో తెలియదు తొలి మానవుడికి. స్వరం అంటే ఏంటో తెలియదు తొలి మానవుడికి, ఆదాముకి. దేవుడే ప్రతి స్వరాన్ని, కనిపించే ప్రతి వస్తువులోనూ పెట్టాడు. జాన్సన్ పాటలో ఒక సముద్ర కెరటానికి ఉప్పెనకు స్వరం ఉంది, మెరుపుకు స్వరం ఉంది, ప్రకృతి కదలికలకు స్వరం ఉంది, గాలికి స్వరం ఉంది. నిశ్శబ్దంగా ఏవీ లేవు, కదిపితే స్వరాలు పలుకుతాయి. అది ప్రమాదమైనా, ఆశీర్వాదమైనా, ఆనందమైనా, సంతోషమైనా, అన్నిటిలోనూ స్వరాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక సముద్రం పాయలైతే స్వరం, ఒక సునామీ భూమి మీదకి వస్తే స్వరం, ఒక అగ్నిపర్వతం పేలితే స్వరం, వర్షం పడితే స్వరం, వర్షం ఆగిపోతే నిశ్శబ్దం, వర్షం ముందు మెరుపుల స్వరం, ఉరుముల స్వరం. నిశ్శబ్దంగా ఉన్న వాటిలో స్వరాలు భద్రపరిచింది ఎవరు? కనుక స్వరం పుట్టడానికి దేవుడే ఆధారం. కానీ ఏ కళాకారుడైనా ఉన్నవాణిని గుర్తు చేసుకుంటున్నారా చెప్పండి?
స్వరాలను స్వరాల మూలాలలోనికి ఎవరైనా వెళ్ళి చెప్పగలుగుతున్నారా? జాన్సన్ గారి పాట అద్భుతం. అది అది సంగీత ప్రియులకు అర్థమవుతుందో తప్ప బూతు భంగిమలతో బూతు శబ్దాలకు డ్యాన్సులు వేసే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు ఆ స్వరం బూతు స్వరం అయిపోయింది. హృదయాలను కరిగించే ఆలాపన వాద్యం, దానిలో నుంచి వచ్చినటువంటి స్వరం, ఆ స్వరంలో వచ్చినటువంటి మెలకువలు, మార్పులు మనిషిని ఉల్లాసభరితంగా ఎక్కడికో తెలియని లోకాలకు తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. కొన్ని పాటలు, మాటలు, స్వరాలు భూతులలోనికి నడిపిస్తుంటాయి. భూతులు, భూతులలోనికి. కొన్ని స్వరాలు రాక్షసత్వంలోకి తీసుకెళ్తుంటుంది. నరికేయ్, లేపేయ్, చంపేయ్. సృష్టికర్తను మరిచిపోయింది ప్రపంచం. కీర్తన 81వ అధ్యాయం 2వ వచనం. కీర్తన ఎత్తండి, గిలక తప్పెట్ట పట్టుకొనుడి, గిలక తప్పెట్లు పట్టుకొనుడి, స్వరమండలమును, స్వరమండలం, మనోహరమైన సితారాను వాయించండి, మనోహరమైన మనస్సుకు ఉల్లాసభరితమైన సితారాను వాయించండి. మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే సితార వాయిద్యం, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, దేవుణ్ణి మహిమపరచేది, నీ వాయింపులో విన్నవారు ఉల్లాసపరచబడేది. 1, దేవుని మహిమపరిచేది. పుట్టించిన వాణిని మహిమపరచండి. ఆ మహిమపరచినది ఆ మాటలలో విన్నవారికి ఉల్లాసాన్ని పుట్టించండి. వాళ్ళకి తెలియని లోకాలకు తీసుకుని వెళ్ళండి ఆ పాటల, ఆ మ్యూజిక్. ఈరోజు మ్యూజిక్ భూతు మ్యూజిక్. పాటల పరమార్థాన్ని మరిచిపోయే లోకానికి పాటలలోని మాటలను చూపించే కాలానికి తీసుకొచ్చాడు. 2020వ శతాబ్దంలో పాటలు విన్నది ప్రపంచం. మొట్టమొదటిసారిగా నేనే ప్రపంచానికి పరిచయం చేశాను. దేవుని కీర్తనల్లోని ప్రొఫెసీ, దేవుని గీత పాటలలోని ప్రొఫెసీ విన్నారు ఇంతకాలం, కానీ చూస్తారన్నాడు. ఆ చూడటం అనేది 20వ శతాబ్దంలో జరిగింది. కీర్తన 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 43వ వచనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము. ప్రతి పాట తనకు స్తోత్ర రూపమే. ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. స్తోత్ర గీతమును మన దేవుడు నా నోట నుంచి, నా దేవుడు నా తండ్రి ఉన్నవాడు నా నోట ఉంచాడు, ఉన్నవాడు నా నోట ఉంచాడు, ఉన్నవాడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి, సుబ్రహ్మణ్యం మరణించగానే కామెంట్లు పెడతారు, అమరగాయకుని గొంతు మొగపోయింది అని. మరణించాడు. ఆ లోపల నుంచి వోకల్ మ్యూజిక్, వోకల్ సాంగ్, నోటితో పాడే స్వరం అనేది రాదు. పక్షులు, జంతువులు, ప్రకృతి, వాటి నుంచి వచ్చే శబ్దాలు, గాలి నుంచి శబ్దం, సూర్యుడి నుంచి శబ్దం, భూమి తిరుగుడు నుంచి శబ్దం, చంద్రుడు తిరుగుడు నుంచి శబ్దం, పక్షులు, జంతువులు, సముద్రపు చేపలు, ప్రకృతిలో మీ కంటికి కనిపించేది, కనిపించినది, అన్ని శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలన్నీ కూడా దేవుని స్తుతించాలి. స్తోత్ర గీతం ఒక పాట, క్రొత్త గీతాన్ని నా దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దానిని చూస్తారు రాబోయే కాలంలో, 20th century. పాటను మొట్టమొదటిగా చూసే, దేవుని పాటను మొట్టమొదటిగా చూసి ఆలోచించగలిగే కొత్త తరహా 20వ శతాబ్దంలో పుట్టించాను.
మిస్టర్ జాన్సన్. అవార్డులు పోతూ అవార్డులు పొందుతున్నవారు గొప్పవాళ్ళు కాదు. తండ్రి కోసం చేసేవాడు అవార్డు గ్రహీత అవుతాడు. భూమి మీద దేవుని కార్యక్రమాలకి గుర్తింపు లేదు. భూమి మీద దేవుని కార్యక్రమాలకి ఆవిడ గుర్తించడు. గుర్తింపు లేదు అసలు. సాతాన్ చేసేసింది అలాగా, అవన్నీ పట్టించుకోకుండా అని మాట నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూస్తారు. భయభక్తులు కలిగి ఉన్నవాని నమ్ముతారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వినిపించి అమ్ముకుంటున్నారు. అది చెత్త పాటలు, బూతు పాటలు. ఏమండి, ఒక 5,000 పాటల్లో, ఒక సంవత్సరంలో 5,000 పాటల్లో ఒక్క పాట అయినా పనికొచ్చేది ఉండదండి. ఎక్కడో ఎప్పుడో. కనుక ఇవన్నీ బయటకు రావాలంటే, ఇవన్నీ బయటకు రావాలంటే అపొస్తలుల 2:42 అండి, వారు అపొస్తలుల బోధ యందును వాళ్ళందరూ వాళ్ళతో కలిసి ఉండుట వలనను. అబ్బో, క్రీస్తు బలిని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మల రక్షణ కోసం. మనల్ని రక్షించటానికి తన కుమారుడైన క్రీస్తును పంపి మనల్ని బలియాగం చేశాడే, అది మాత్రం మీ జ్ఞాపకాలలో నుంచి ఎప్పుడూ పోకూడదు. రొట్టె విరచుట ఎందును, తండ్రిని పిలుచుట ఎందును ఎడతెగక, వితౌట్ డిస్కంటిన్యూ, ప్రెజెంట్ కంటిన్యూస్, ఎప్పుడు కంటిన్యూగా జరగవలసిందే అది. భూమి కంటిన్యూగా తిరగవలసిందే. సూర్యుడు కంటిన్యూగా గ్రహాన్ని తిప్పుకోవలసిందే. సూర్యుడు పాలపుంత నక్షత్రం చుట్టూ తిరగవలసిందే. పాలపుంత నక్షత్రం ఆండ్రోమెడా నక్షత్రమండలం చుట్టూ తిరగవలసిందే. నక్షత్రాలు కోటానుకోట్ల నక్షత్రాలు, కోటానుకోట్ల నక్షత్ర మండలాలు, కదలికలు తిరగాలి, 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 సైకిల్ తిరగాలి, గాలి తిరగాలి, వెలుగు తిరగాలి, ప్రకృతి తిరగాలి, కనిపించేవి తిరగాలి, కనిపించనివి తిరగాలి. తిరిగితేనే బ్రతుకు, బ్రతుకున్నాయని చెప్పగలం, ప్రాణంతో ఉన్నాయని చెప్పగలం, జీవించుచున్నాయని చెప్పగలం. తిరగకపోతే జీవము లేదు, మృత్యువాత మూగబోయింది. తిరగాలి, సంఘము కలవాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరచటయందు ఉండాలి, ప్రార్థన చేయుట యందు ఎడతెగక కంటిన్యూస్గా ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. బైబిల్లో వచనాలన్నీ దీంతో ఏకీభవించేస్తాయండి, కలిసిపోతాయి. వచ్చి మూలం ఒకటే, ఇశ్రాయేలీయులారా మీరు బాప్తిస్మ ఇచ్చానరా మీ అందరికీ. ఎర్ర సముద్రంలో బాప్తిస్మ ఇచ్చాను. అంతటితో ఆగానా? 10వ అధ్యాయము కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి, మన పితరులందరూ మేఘము క్రింద ఉండ్రి మీదనే ఉంటున్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? ఇశ్రాయేలీలందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. వాళ్ళకి బాప్తీసం ఇచ్చాడు. సున్నతి కాదు, సున్నతి పోయింది. ఇశ్రాయేలీలకు సున్నతి తీసేశాడు. క్రైస్తవులు చేశాడు. ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి వర్తించే ఆజ్ఞలు మనకు వర్తించు. శరీర సంబంధమైనవి, సున్నతి, నైవేద్యాలు, బలులు, పండగలు నో లేవు. వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి. రొట్టె ద్రాక్షరసం అయిపోయిందండి, ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి. జీవాహారం క్రీస్తు శరీరం, అందరూ ఆత్మ సంబంధాన్ని ఒక్క పానీయమునే పానము చేసిరి. క్రీస్తు రక్తం ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. జీవాహారం జీవజలం, జీవజలం తీసుకున్నాం. క్రీస్తు రక్తాన్ని మాంసాన్ని తీసుకున్నారు వాళ్ళు, బాప్తిసం పొందారు. ఇశ్రాయేలీయులు అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానీయమునే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి. ఏది దేవునికి ఇష్టులా? ఈనాటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఎలా చిక్కుకుపోయారో, ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా అలాగే చిక్కుకుపోయి ఇచ్చిన ధర్మశాస్త్రం నిర్వీర్యం వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు రక్షించబడలేకపోయారు, అందుకే అది తీసివేయబడింది. రెండవసారి కూడా మళ్ళీ కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నువ్వు నిన్ను తీసివేయాలా? అరణ్యములో ప్రయాణం, భూమి మీద నీ జీవితంలో నీ ప్రయాణం. వాళ్ళ అరణ్య ప్రయాణం నీ జీవిత ప్రయాణం. వాళ్ళ అరణ్య ప్రయాణంలో బానిసరికపు ఈస్టులో ఈజిప్టులో నుంచి పాలుతేనులు ప్రవహించే కనానుకు వెళ్ళారు. ఈ మానవ జీవితంలో నీ పుట్టుక నాటి నుండి పాపమనే ఈ బానిసరికపు, ఈ లోకపు బానిసరికపు నుండి విడిపింపబడి బాప్తిసం పొంది రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ నిత్య జీవజలాలు ఎప్పుడూ తాగుకుంటూ దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానించుకుంటూ నువ్వు కానీ సరిగా నడవకపోయావో, పరలోకమందున దేవుని కనానులోనికి వెళ్ళాం, ఆ పట్టణాలకు మనం వెళ్ళాం, భూమి మీద రాలిపోతాం, దాని కిందన్న లోకానికి జారిపోతాం. మారాలరా, మారకపోతే ఎలా చెప్పండి? మనం మారకపోతే ఎలా? ఏం చదువుకుంటున్నారు మీరు? ప్రతి మాటలోని పరమార్థాన్ని బయటకు తీసి మీకు కొట్టొచ్చినట్టుగా బోధిస్తున్నాం. బాధపడి వేదనతో కష్టాలు అనుభవించి, మీ వలె కష్టాలు అనుభవిస్తూ, అంతకంటే భయంకరమైన బాధలు అనుభవిస్తూ, మానసిక రుగ్మతలతో, శరీర బాధలతో ఇన్ని కార్యక్రమాలు, సార్వత్రిక దేవుని సంఘమైన క్రీస్తు సంఘం నా పిల్లలు చేస్తున్నారు. మాకు అనేక సమస్యలు, కానీ మాకు ఇది కొంతకాలమే. అరణ్య ప్రయాణం 40 ఏళ్ళే, మా బ్రతుకు కాలం 40 ఏళ్ళే, బాల్యం ఒక 20 ఏళ్ళు లోపు వదిలేసుకుంటే అండి మిగతాది ఎంత ఉందండి బ్రతకటానికి? 60 ఏళ్ల తర్వాత కళ్ళు మూసేస్తాం. 60 ఏళ్ల తర్వాత యావరేజ్ అంటే కళ్ళు మూసేస్తాం. ఇది ఆ 40 ఏళ్ళు ప్రయాణం లాగే కనబడుతుంది. ఇది జీవిత ప్రయాణం, అది అరణ్య ప్రయాణం, అది ఈజిప్టు బానిసరకం, ఇది పాప బానిసరకం. లోకంలో వాడు చేరింది పాలుతేనలు ప్రవహించే కనిపించే దేశం, మనం ప్రవేశించేది కనిపించని మహాదేవుని పట్టణం. మనం ఏం చేస్తున్నాం? ప్రియులరా, మీ ఆత్మలు వెలిగించబడాలరా. ఈ లోతులలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చరిత్రను దృష్టాంతంగా మీకు ప్రయోగించటంలో పౌలు గారు ఉపయోగించినటువంటిదే దేవుడు ఏర్పాటు చేసిన బోధనా విధానం. 6వచనం చదివితే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎగ్జాంపుల్ వి, వాళ్ళ వాస్తవ జీవితాలు మనకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, కథ కాదు. చంద్రబాబురావే జాబిలీరావే కథ కాదు, జరిగిన యథార్థ గాథ. ప్రపంచ చరిత్రలో ఇస్రాయేల్ అరణ్య ప్రయాణం, ప్రపంచ ప్రయాణంలో మన జీవిత ప్రయాణం,
ఆ ప్రయాణంలో వాళ్ళేమయ్యారు? తినవలసినవి తినక, జరిగించవలసినవి జరిగించక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చక, ఏడవచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడిన వ్రాయబడినట్లు వారు కొందరు వలె మీరు విగ్రహ ఆరాధకుల ఇండు మరియు వారి వలె వ్యభిచరింపకందము వారి వలె కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పముల చేత శనసించిరి. మీరు శనగకొడి వారిలో ఒక శనిగి సంహారముడి చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంత రూపకముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగొట్టుకై వ్రాయబడను. మన కోసమేనండి అంతా? వాళ్ళకి జరిగాయి మీకోసమే. వాళ్ళు అక్కడ నటించారు మనకు ముందు, మనకు పాఠం నేర్పించటానికి. వాళ్ళ మీద ప్రయోగం చేశాడు దేవుడు. వాళ్ళు రాలిపోయారు. మీరు రాలిపోతారా? మీరు కూడా రాలిపోతారా? ఇంత జీవిత సత్యం ఇశ్రాయేలీయులు మన పితరుల చరిత్ర చదువుతున్న మీరు ఆ వాస్తవాలను గ్రహించకపోతే, ఈ జీవిత ప్రయాణంలో మీరు సరైన ప్రయాణం సాగించకపోతే, దేవుని పట్ల అర్థం కాకపోతే, దేవుని కోసం బ్రతకపోతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే, మీ జీవితం కూడా అర్ధాంతరంగా భూమి మీద రాలిపోవటమే. కొందాం. God bless you.